హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుమక్కని. ఎట్లా ఉన్నారు అందరు? మంచి ఉన్నారా? నేనైతే మాస్తున్నా, మీరు కూడా సంతోషంగా ఉండాలి. కష్టాలు కన్నీళ్ళు ఎప్పుడు ఉంటాయి వాటిని వదిలేయండి, నా లెక్క మంచి ఉండుర్రి. ఓకే, ఇవాళ వీడియో ఏంటిది అంటే, ఏం లేదు, మీతో కొంచెం మాట ముచ్చట మాట్లాడదామనిపించింది. నేనైతే మాట్లాడుతున్నా కానీ మీరు నాతో మాట్లాడట్లేదు, అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నా. మీరు నన్ను ఏమైనా క్వశ్చన్లు చేయాలనుకున్నా, నాతో ఏమైనా మాట్లాడాలనుకున్నా, ఏదైనా సరే, నా వీడియోలో ఉంటాయి కదా, నేను చేసిన వీడియోలు ఉంటాయి కదా, అవి కిందనే కామెంట్ సెక్షన్ ఉంటుంది కదా, ఆడ మీరు కామెంట్ చేయుర్రి. ఏది చెప్పాలనుకున్నా, ఏది మాట్లాడాలనుకున్నా, ఏమనిపించినా నా వీడియోల గురించి కానీ, నా మాటల గురించి కానీ, నా గురించి కానీ ఏదైనా సరే మీరు అట్లా కమెంట్ చేయుర్రి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తూనే ఉంటా. మీ సుమక్క ఎప్పుడు మీకు అందుబాటులోనే ఉంటుంది. ఓకేనా? ఇవాళ ఏంటి వీడియో అంటే, ఏం లేదు, నా వీడియో నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులు అయిందో మీకు ఆల్రెడీ తెలిసే కదా. ఎప్పుడు అంటే ఫిబ్రవరి కాదు, మార్చి 4th స్టార్ట్ ఛానల్ చేసిన ఛానల్ని, నా యూట్యూబ్ ఛానల్ని మార్చి 4th స్టార్ట్ చేసిన, గుర్తుంచుకోరి. మార్చ్ ఫోర్త్ ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ కంప్లీట్ అయిపోయింది. 6 నెలలు దగ్గరకు వచ్చింది. 6 నెలల్లో నేను ఎన్ని చేసిన సబ్స్క్రైబర్స్ అంటే, ఈరోజుకి 222 అంటే 222 సబ్స్క్రైబర్స్ అయ్యారు మనకి ఇప్పటికీ. ఇంకెన్ని కావాలో మీకు తెలిసే కదా, మొత్తం 1000 సబ్స్క్రైబర్స్ కావాలి, 222 మాత్రమే అయినాయి. ఇంకా అన్ని సబ్స్క్రైబర్స్ చేయాలి మనము. అది అదంతా మీ కోఆపరేషన్ వల్లనే నాకు సాధ్యమవుతుంది. అసలు ఇంతదాకా రావడానికి కూడా కారణం మీరే, మీరు ఇంకా నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. వీళ్ళందరి సపోర్ట్ వల్లనే నేను ఇందాక వచ్చిన, ఇంకా కూడా ముందుకు పోవాలని కోరుకుంటున్నా. అది మీ చేతుల్లోనే ఉంది. దయచేసి నా వీడియోస్ని మీకు ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ, మన రిలేషన్స్ కానీ, మీకు తెలిసిన వాళ్ళందరికీ దయచేసి నా వీడియోస్ని షేర్ చేయండి. మీరు షేర్ చేస్తే ఏంటంటే, నా వీడియోస్ కనుక వాళ్ళకన్నా మంచిగా అనిపిస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, కామెంట్స్ చేస్తారు, లైక్స్ చేస్తారు, వాళ్ళు ఇంకా కొంతమందికి షేర్ చేస్తారు. అట్లా చేస్తుంటే నా వీడియోస్ వైరల్ అవుతుంటాయి. నేను తెలిసిన వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు, నేను వాళ్ళకు తెలిసిన వాళ్ళు, అరే ఇది మసుమక్క ఛానల్ కదా, మసుమక్క కదా అని చూసే అవకాశం ఉంటుంది కదా. దయచేసి నా ఈ చిన్న రిక్వెస్ట్ని మన్నించి మీకు తెలిసిన వాళ్ళందరికీ నా వీడియోని షేర్ చేయండి ప్లీజ్. అసలు నేను ఇంతదాకా కూడా వస్తాను అనుకోలేదు, మీకు ఆల్రెడీ తెలిసే కదా. ఎప్పుడో చెప్పిన మీకు, అసలు నేను 50 సబ్స్క్రైబర్స్ అయినప్పుడే హ్యాపీ ఫీల్ అయినా అని. మనిషికి తెలిసే కదా ఆశ సావాది అంటారు కదా, అది నేను ఇంకా సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నా కొద్దీ, తర్వాత నాకు పర్సనల్గా కొంతమంది కమెంట్స్ చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నారు ఏంటంటే, మంచి చేస్తున్నావు, మంచి ఉంది వీడియోస్, మంచి ఉంటున్నాయి, నీ మాట మంచి ఉంటుంది, అన్నీ మంచి ఉంటున్నాయని నన్ను మస్తు ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నాకు ఇంకా ఏంటంటే ఎంకరేజ్ చేసినట్టు అనిపిస్తుంది అని, మాట్లాడుతున్న విధానం బట్టి చెయ్యాలి అనే ఆసక్తి కూడా బాగా పెరుగుతుంది నాకు. అందుకే నాకున్న టైంను మొత్తం వినియోగించుకుందాం అనుకుంటున్నా. యూట్యూబ్ ఇచ్చిన టైం ఏంది, 1 ఇయర్. ఆ 1 ఇయర్ మొత్తాన్ని వినియోగించుకొని మిమ్మల్ని ఈ 1 ఇయర్ నేను ఎంటర్టైన్ చేస్తూ ఉంటా. దేవుని దయ వల్ల నాకు గనక 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయి మన ఛానల్ ఓకే అయితే, మోనటైజేషన్ అయితే కనుక ఇంకా మనకు పండుగ నేను ఎప్పుడు మీ కలం కట్టునే ఉంటా. చాలామంది ఏమంటారంటే, మస్తు మంది ఏమంటారంటే, మీ మాట వింటుంటే అసలు నిన్ను చూడనట్టు అనిపిస్తలేదు మాకు, ఎప్పుడు మాతో మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది నీ వీడియోలు చూస్తుంటే. నేను కనిపిస్తలేను ఎక్కువ, కాకపోతే నా మాట అయి తినేస్తుంది కదా. కొంచెం పర్సనల్గా తెలిసిన వాళ్ళందరూ ఏమంటారంటే, నిన్ను చూడనట్టు అనిపిస్తలేదు అని, నువ్వు మా ఇంట్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది నీ మాటలు వింటుంటే అని డైరెక్ట్ నాకు కమెంట్లు చెప్తున్నారు. నాకు అవి వింటున్నా కొద్ది ఏంటంటే మస్తు సంతోషం అనిపిస్తుంది, ఎంకరేజింగ్ లెక్క అనిపిస్తుంది, ఇంకా చేయాలని ఆసక్తి పుడుతుంది. నా అదృశ్యం ఏంటంటే, తానోడు తెలిస్తే దైవం కూడా తెలిసింది అన్నట్టు అవుతుంది. నేను ఉన్న ఇంటి దగ్గర ఉన్నప్పుడే అనుకున్నా, ఇప్పుడు 2 ఏళ్ళ కింద యూట్యూబ్ ఛానల్ చార్జ్ చేయాలనుకున్నా, అక్కడ వెంటిలేషన్ లేదనో లేకపోతే డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండదనో ఏవేవో కొన్ని కారణాల వల్ల చేయలేకపోయినా, 2 ఏళ్ళకు నా సొంత ఇంటికి వచ్చినాక అన్నీ మంచిగా అవైలబుల్గా ఉన్నాయి, మంచిగా ఉంది, చేద్దామని డిసైడ్ అయినా. వీడికి వచ్చినాక వీడియోలు చేద్దామనేసరికి ఏంటంటే, ఈ లాక్డౌన్లు, ఏ సెలబ్రేషన్స్ లేవు, ఏ అకేషన్స్ లేవు, ఏం లేకుండా అయిపోయినాయి. సరే దేవుడికి నా మీద దయ లేదేమో అనుకొని
నేను అనుకున్న చేసుకుంటా పోతా అని నాకు వచ్చిన వంటలు క్రాఫ్ట్ ఏదో ఏదో చేసేస్తున్నా. సరే ఇప్పటికన్నా దేవుడు కరుణించి నా కష్టాన్ని గుర్తించి నాకు ఏంది నాకు నాకు మంచి ఆఫర్స్ రావాలని నా వీడియో యూట్యూబ్ నా ఛానల్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అదంతా నిజంగా మీ చేతుల్లో ఉంది. మీరు ఇట్లనే నన్ను సపోర్ట్ చేయాలి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మీకు తెలిసిన వాళ్ళందరికీ ఎప్పుడు ప్లీజ్ చెప్తున్నా కదా. సెలబ్రేషన్స్ ఏమన్నా అకేషన్స్ అయితేనేమో, ఫెస్టివల్స్ అకేషన్స్ ఏమన్నా అయితేనేమో, అకేషన్స్కి అటెండ్ అవుతూ ఉంటే చాలామందికి ఇది కాంటాక్ట్స్ ఎందుకుంటాయి నా దగ్గర అందరికీ నేను షేర్ చేద్దామంటే. అట్లా అకేషన్స్ అయితే నాకు తెలిసిన రిలేషన్స్ ఫ్రెండ్స్ సర్కిల్నో ఎట్లా అట్లా కలుస్తుంటి సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయమని అడుగుతుంటి. చెప్తున్నా కదా ఎవరిని కలవకుండా అయిపోయింది. అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఉన్న వన్ వీక్ ఏంది ఇంట్లోనే కూర్చున్నాం, ఎవరితో మాట్లాడలేదు చేయలేదు బయటకు వెళ్ళలేదు కదా ఎక్కువ. అట్లయి ఆ ఉన్న కొద్ది రోజులు కూడా నేను అడగలేకపోయినా ఎవరిని. అదే ఇంకా ఇంకేం చెప్పాలి, కనీసం ఈ అమ్మవారి దేవుని నవరాత్రులన్నా మంచిగా జరగాలి, దసరానన్నా మంచిగా చేసుకోవాలి మనమందరం, బతుకమ్మ కూడా మంచిగా ఆడుకోవాలి. బతుకమ్మలో నా దోస్తులు అందరినీ కలవాలి, నా రిలేషన్స్ని నా ఫ్రెండ్స్ని అందరిని కలవాలి, అందరికీ మన ఛానల్ గురించి చెప్పాలి. మంచిగా సెలబ్రేట్ చేసుకుంటే కనుక బతుకమ్మ వీడియోలు కూడా మీకు చూపిస్తాను నేను, ఎట్లా మేము ఎట్లా ఆడతాము అలా నేను ఎట్లా ఎంజాయ్ చేస్తారో బతుకమ్మ కాడ మీకు ఖచ్చితంగా చూపిస్తా. ఒకవేళ మంచిగా సెలబ్రేట్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా చూపిస్తా. దేవి అమ్మవారి నవరాత్రులు చాలా అంటే చాలా బాగా అవుతాయి అని చెప్పింది కదా, ఆ అవకాశం ఉంటే కనుక అది కూడా ఖచ్చితంగా వినియోగించుకుంటా మీకు ఖచ్చితంగా చూపిస్తా. ఓకేనా, ఇక మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా, ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయుర్రి, నాకు సపోర్ట్ చేయుర్రి, ఇట్లనే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండుర్రి. ఇంకేంది ఇంకా అంతే. ఎట్లుంది మన యాస మన భాష, ఎట్లుంది మన తెలంగాణ యాస? సరే ఇప్పటి నుంచి మన యాసల్లే మాట్లాడదామా అని అనిపించింది. సరే చూద్దాం ఒక్కోసారి ఒక్కోలాగా, అది కాదు ఇది కాదు అన్నీ మాట్లాడదాం, ఎందుకు మాట్లాడద్దు. ఓకేనా, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఓకేనా, సరే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, థ్యాంక్ యూ.